Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో కొత్త పార్టీ జనసేన మాజీ నేత వెనక ఉన్నది ఎవరు? ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మూడు రాజధానుల రాజకీయం ఊపందుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ నమ్ముకుంది. తాము అమలు చేస్తున్న సంక్షేమం అధికారాన్ని నిలబెడుతుందని వైసీపీ ధీమాగా ఉంది. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖను రాజధానిగా చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం చేయాలని సంచలన డిమాండ్ తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర వేదికగా కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. జనసేన మాజీ నేత పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. దీంతో ఈ పార్టీ ఏర్పాటు ప్రభావంపైన చర్చ మొదలైంది. మూడు రాజధానుల నినాదం వైసీపీ అజెండాగా ఉంది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలాఖరున ఈ కేసుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో ముందుకు వెళుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి ధర్మాన లాంటి వారు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధానుల అమలు నిర్ణయం అధికారికంగా న్యాయపరంగా ఎలా ఉన్నా విశాఖ నుంచి పాలనకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే మాజీ జనసేన నేత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేధావులు సమావేశమయ్యారు. జై ఉత్తరాంధ్ర పేరుతో కొత్త పార్టీకి నిర్ణయించారు. సామాజిక వర్గాలు, పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర అజెండాగా పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర వేదికగా పార్టీ ఏర్పాటు చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి రామారావు గతంలో జనసేనలో పనిచేశారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికలలో రామారావు 319,562 ఓట్లు సాధించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు, విద్యావేత్తలతో కొంతకాలంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఏర్పాటైంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర మేలు కోరుకునే వారందరితో కలిపి ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెబుతున్నారు. రాజకీయం కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల నినాదంతో రాజకీయంగా వైసీపీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఉత్తరాంధ్ర వేదికగా ఏర్పాటవుతున్న పార్టీ పూర్తిగా మేధావులు కలిసి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికలలో పోటీకి నిలవాలంటే ముందుగా సుప్రీంకోర్టులో రానున్న తీర్పు కీలకం కానుంది. కోర్టు తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే ఈ పార్టీ అభివృద్ధి మేనిఫెస్టోతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రాజధానిగా ప్రతిపాదించడం ద్వారా ఉత్తరాంధ్రలో పైచేయి సాధించామని వైసీపీ భావిస్తోంది. గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో వచ్చిన స్పందనతో రెండు పార్టీలు ఉత్తరాంధ్రపైన రాజకీయంగా ఆశలు పెంచుకుంటున్నాయి. 34 సీట్లు ఉత్తరాంధ్రలో తమవేనని టీడీపీ అంటోంది. ఈ సమయంలో కొత్త పార్టీ అడుగులు ఎవరి ఓటు బ్యాంక్ పైన ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారుతోంది.